चंद्रशेखर राव गारी गौरव जेडपी चेयरमैन मंजूश्री जयपाल रेड्डी गारु गौरव पार्लमेंट सभ्युलु प्रभाकर रेड्डी गारु स्थानिक शासन सभ्युलु निरंतरं प्रजल मध्य उंटू ई पटांचेरु नियोजकवर्ग अभिवृद्धि कोसं कृषि चेसेटुवंटि महिपाल रेड्डी गारु मन पार्लमेंट सभ्युलु रामुल गारिकि मन राष्ट्र प्रभुत्व सलहादारुलु राजू शर्म गारिकि मन चीफ सेक्रेटरी शांति कुमार गारिकि मन महिला कमीशन चेयरमैन माजी मंत्रिवर्युलु श्रीमति सुनीता लक्ष्मारेड्डी गारिकि गौरव पार्लमेंट सभ्युलु बीबी पाटिल गारिकि गौरवनीयुलु शासन सभ्युलु क्रांति कुमार गारु मानिकराव गारु भूपाल रेड्डी गारु टीएसएमआईडीसी चेयरमैन एरोल श्रीनिवास गारु डीसीएमएस चेयरमैन शिवकुमार गारु माजी एमएलए मा सत्यन्न गारु वेदिक मीद उन्न जिल्ला मन हैंडलूम कॉर्पोरेशन चेयरमैन माजी शासन सभ्युलु चिंता प्रभाकर गारु शासन मंडली सभ्युलु रघोत्तम रेड्डी गारु माजी शासन मंडली चेयरमैन सीनियर नायकुलु पेद्दलु भूपाल रेड्डी गारु गौरव कॉर्पोरेटर्लु मुनिसिपल चेयरमैन्लु सर्पंचुलु एमपीटीसीलु बीआरएस कार्यकर्तलु उद्यमकारुलु अधिकारुलु इक्कडिकि वच्चेसिनटुवंटि अक्का चेल्लेलु अन्नदम्मुलंदरिकी हृदयपूर्वकंगा पेरु पेरुन नमस्कारं तेलियजेस्ता उन्ना निजंगा ई रोजु मन शुभदिनं मुख्यमंत्री गारु दादापु 200 कोट्ल रूपायलतो पटांचेरुकु सूपर स्पेशालिटी आस्पत्रिनि ఈ రోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం మనందరి అదృష్టం ఇక భవిష్యత్తులో ఏదైనా సీరియస్ కేసు ఉంటే గాంధీకో ఉస్మానియాకో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా పటాన్చెరు బిడ్డలకు కార్మికులకు ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈ రోజు మనకు అందుబాటులోకి రాబోతా ఉంది గతంలో ఏదైనా సీరియస్ కేసు ఉంటే మన కుకట్పల్లి వేయే వరకు బిహెచ్సిఎల్ వేయే వరకే సగం మంది ప్రాణాలు మధ్యలోనే పోయేటివి కానీ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ రోజు ఇక్కడ అందుబాటులోకి రావడం అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక గొప్ప వరంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ ఆసుపత్రి మనం వచ్చే సంవత్సరంలోగా నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నా ఇయల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతములో వారికి తెలియంది లేదు ఇప్పుడే మన మైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పటాన్చెరు ప్రాంతంలో గల్లీ గల్లీ కాలి నడకన పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో ఎనలేనటువంటి సేవ చేసిన నాయకులు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి 56 ఇంచుల ఛాతి లేదేమో గానీ ఈ పటాన్చెరులో ఈ తెలంగాణలో ఈంచి ఈంచి తెలిసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా అందుకే ఆలంపూర్ నుంచి మొదలుకుంటే मन सिर्पूर कागज नगर वरकु भद्राचलम नुंची मोदलुकुंटे मन जहीराबाद वरकु ये जिल्लाकु ये नियोजकवर्गानिकि एवरिकि एं कावालो तेलिसिन नायकुडु मन केसीआर ई राष्ट्रंलो अन्नि जिल्लालनु अन्नि वर्गाल प्रजलनु अंदरिनि कूडा तनकुंडेटुवंटि ओक पट्टुदलतो तनकुंडे संपूर्णमैनटुवंटि अवगाहनतो इयाला ई राष्ट्रान्नि अद्भुतंगा अभिवृद्धिलो तीसुकोनि पोता उन्नारु ఇలా ఏ రంగమన్న తీసుకోండి అవార్డులే అవార్డులు అది పల్లెలైనా పట్టణాలైనా అది వైద్య ఆరోగ్య రంగమైనా ఐటీ రంగమైనా అది ఇండస్ట్రీస్ రంగమైనా త్రాగునీరైనా సాగునీరైనా వ్యాపార రంగమైనా ఇలా ఫార్మా అయినా అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఇలా అగ్ర భాగాన నిలిపినటువంటి ఘనత ఇలా మన కేసీఆర్ గారికి ముఖ్యంగా పటాన్చెరులో ఉండే మా కార్మికులకు మనకు బాగా తెలుసు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ పటాన్చెరు ప్రాంతంలో పవర్ హాలిడేలు వారానికి 2 రోజులు 3 రోజులు కరెంట్ లేక పరిశ్రమలు మూతబడ్డ పరిస్థితి ఆనాడు పరిశ్రమలు తరలిపోయినాయి పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మనం చూసాం కానీ ఈ రోజు కేసీఆర్ గారి హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చి మా కార్మికులంతా కూడా ఇలా సంతోషంగా ఉన్నారు పెద్ద ఎత్తున కొత్త పరిశ్రమలు వస్తా ఉన్నాయి కొత్తగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి 24 గంటలు పరిశ్రమలు నడుస్తా ఉన్నాయి మా కార్మికులకు ఓటి కూడా దొరుకుతా ఉన్నది ఆనాడు ఉన్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి అయితే ఇలా కేసీఆర్ గారి హయాంలో
కార్మికులు బ్రహ్మాండంగా ఓటీకి దూరం చేసుకొని అవసరం ఉన్న వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళు రెండు పూటలు పని చేసి రెండు చేతుల సంపాదించుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మరి ఎందుకు కరెంట్ రాలే పోతూ పోతూ మీకు అంత చీకటే అన్నారు కానీ అలా వెలుగుల జిలుగుల తెలంగాణనుగా మార్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం చేస్తా ఉన్నా మనం చూసాం ఇదే పటాన్ చెరువులో हईदराबाद को नीलू पय मंजीरा पैपल वाइटिंग सिंगूर जला जिले दखल निनादे सिंगूर जलाल कोसम रक्ता चिंता सिंगूर जला मेदक जि दिस्कू निनाद बल्कनायक हईदराबाद को कृष्णा गोदावरी नीलू ఆ సింగూరు జలాలను మన సంగారెడ్డి జిల్లాకు మన మెదక్ జిల్లాకి ఇచ్చిన ఘనత ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ జిల్లా ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఈ జిల్లా మీద ఉండేటువంటి అవగాహన అని చెప్పుకోవచ్చు ఇలా సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తామని మాట ఇచ్చి 510 కోట్ల రూపాయలతో ఈ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం ఈ రోజు ఈ ప్రాంతంలో అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చుకొని ఇలా విద్యా రంగంలో కూడా సంగారెడ్డిని ముందుకు తీసుకుపోతా ఉన్నాం దేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ లా కాలేజ్ ఎక్కడ వచ్చిందంటే ఈ దేశంలో అది మన సంగారెడ్డి జిల్లాకి ఇచ్చారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా మన గిరిజన బిడ్డలు రెసిడెన్షియల్ లా కాలేజీలో ఒక్క పైసా ఖర్చు లేకుండా చదువుకునేటువంటి అవకాశాన్ని ఇయాల మన ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆనాడు సింగూరు ఉన్నది మెదక్ జిల్లాలో కానీ పారకం ఉండేది కాదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇయాల మన అందోళ్ళ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు ఇయాల సింగూరు కింద రెండు పంటలు పండుతున్నాయి అంటే అది మన ముఖ్యమంత్రి గారి కృషి బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పి రోజు చెప్పుకోవచ్చు అంతో కాదు ఇలా సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా రెండు ప్రాజెక్టుల కింద కలిపి 4 లక్షల ఎకరాలు ఈ సంగారెడ్డి జిల్లా ప్రజలకు అందించే ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు అంటే జహీరాబాద్ లోని కర్ణాటక సరిహద్దులో ఉండే మొగడంపల్లి నుంచి మన పటాన్ చెరువు దాకా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం నారాయణ్ ఖేడ్ కర్ణాటక సరిహద్దులో ఉండే మన కంగ్తి గాని మన మనుహూరు గాని నాగల్గిద్ద గాని అంటే కరువు పీడిత ప్రాంతాలు తాగడానికి చుక్క నీళ్లు దొరకని ప్రాంతాలకు కూడా ఇలా సస్య శ్యామలం చేసే విధంగా సంగమేశ్వర బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 4,500 కోట్ల రూపాయలతో ఇలా మన జిల్లాకు ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు ఒక్కసారి బస్వేశ్వర సంగమేశ్వర అయిపోతే మన సంగారెడ్డి జిల్లా ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ క్షేత్రంగా ఈ జిల్లాను మనం మార్చుకోబోతా ఉన్నాం